కొంత రిలీఫ్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉంది. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు, కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది కేబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు, జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. 2019-2020 సంవత్సరానికి సంబంధించి జనరల్గా ఈ ఎట్లా ఉంటుందంటే 1 మంత్ లేటర్ కడతా ఉంటారు. మార్చి ట్యాక్స్ అంతా ఇప్పుడు కడతా ఉంటారు జనరల్గా. వాళ్ళు కట్టడంలో కొంత విఫలమైనారు, వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చింది ఇలా క్యాబినెట్. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, ఏప్రిల్ లోపల కట్టకపోతే అపరాధ రుసుము ఇస్తారు, అపరాధ రుసుము లేకుండా 31st మే దాకా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెల్లించుకునే వాళ్ళు దానిలో ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ 10,000 పైచిలకు పాఠశాలలని, ఇక్కడ 30 లక్షల పైచిలకు విద్యార్థులున్నారు. వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టి పరిస్థితులు దాన్ని ఉల్లంఘించడానికి లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో 2021 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు, పెంచకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్, ఇది ప్రభుత్వ ఆదేశం. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంత పెంచండి అంత పెంచండి అని కొంత నోటీసులు ఇస్తూ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద స్టేట్. ఎట్టి పరిస్థితిలో 2021 అకాడమిక్ ఇయర్కి ఒక్క రూపాయి కూడా, ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు, పెంచకూడదు. 2, రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు. మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి. అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ ఆదేశం, ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు పరిస్థితి చక్కబడే తర్వాత. ఇప్పుడు మటుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అది నెలవారీగా, సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు. ఓన్లీ మంత్లీ వైజ్, మంత్ వైజ్ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా. అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి, వెంటనే యాక్షన్ ఉంటుంది. చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం, వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితులు నిర్దాక్షిణ్యం కూడా మీ విషయంలో, ఇది ప్రజలకు సంబంధించింది, ముఖ్యంగా పేదలకు సంబంధించింది. ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు, ఆదాయం లేదు, మరీ దారుణంగా ఉండేది పరిస్థితి. ముందరికి మార్చిలోనన్న సగం వచ్చింది కానీ ఏప్రిల్ అయితే 0 అయిపోయింది. అది ఏం పని లేదు, ఎక్కడ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 4 శాఖలు తినేవాళ్ళు 2 శాఖలు తిని పప్పులు పులుసులు తిని బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు. ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా, సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు. అలా జబర్దస్తి చేయకూడదు, చేస్తే మటుకు చర్యలు తప్పవు. కాబట్టి ఇతరత్ర ఏ రకమైన ఫీజులు కూడా వసూలు చేయవద్దు.
ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దానికి ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే విధంగా ఏప్రిల్ మాసంలో చాలా దారుణంగా ఆదాయాలు లేవు కాబట్టి అసలు పని